కోతిని వేటాడేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు బావిలో పడి చిరుత మృతి చెందింది. ప్రకాశం జిల్లా డోర్నాల రేంజ్ పరిధిలో రోళ్లపెంట వద్ద పాడుబడిన బావిలో చిరుత కోతి మృతదేహాలు గుర్తించారు. పెద్ద డోర్నాల అటవీశాఖ రేంజ్లో ప్రొటెక్షన్ వాచర్ రౌండ్స్కి వెళ్లిన క్రమంలో రోళ్లపెంట అటవీ ప్రాంతంలో ఒక పాడుబడిన బావిలో చిరుత పులి మృతదేహం లభ్యమైంది. ఈ సమాచారాన్ని డోర్నాల ఫారెస్ట్ ఆఫీసర్ విశ్వేశ్వరరావుకు ప్రొడక్టర్ వాచర్ అందించడంతో మార్కాపురం డిఎఫ్ఓ విఘ్నేష్, సబ్ డిఎఫ్ఓ సందీప్ రెడ్డి, అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులికి డాక్టర్ జుబేర్రా పోస్టుమార్టం నిర్వహించారు. చిరుతపులి వేటాడిన కోతి గర్భం దాల్చి ఉండడంతో కోతికి కూడా పోస్టుమార్టం నిర్వహించారు. చనిపోయిన చిరుతపులి వయసు 5 సంవత్సరాలుగా గుర్తించినట్లు, పోస్టుమార్టం అనంతరం చిరుతపులి కళేబరాన్ని సంఘటనా స్థలంలోని దహనం చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డిఎఫ్ఓ టెరాన్, పెదడోర్నాల అటవీశాఖ అధికారి విశ్వేశ్వరరావు, డిపిటి రేంజ్ ఆఫీసర్ ముక్కు ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ భూమిని వీరన్న, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎందుకు పట్ట పట్టిన తప్పుతున్నారు చర్మం పోతుంది బయట స్కిన్ స్కిన్ పోదు శంకర్ సార్ రైట్ వచ్చి డబ్బలం అయితే లేదు ఎట్లా తీసుకో దాంతో కట్టేసి లేకుంటే తీసేసేది పెట్టడానికి ఏం లేదు ఏం చేస్తామంటే తీసుకొని డైరెక్ట్ ఒక లెత్త అండి అది పెట్టాలి కట్టిగా ఇక్కడ పడుతుంది లేదు ఓకే గెద్ద శాంపుల్ లైక్ ఒక కవర్లు శాంపుల్ తీసుకుంటాం రిజల్ట్ అయితే ఉంది కానీ ప్రెగ్నెంట్ కదా ఎన్ని రోజులు ఒక 3 డేస్ దగ్గర స్క్రాచ్ మార్క్స్ అయ్యా పడిన తర్వాత గీతలు అయ్యా డోర్లో గీకి అదే అదే సార్ ప్రయత్నం చేసింది విశ్వ ప్రయత్నం బయటికి రావడానికి ఆరు అంటే 3.5 అడుగు నీళ్ళు ఉన్నాయి 3.5 మీటర్ నీళ్ళు ఉన్నాయి లోపల సార్ 3.5 పైన ఖాళీ సగానికి ఉన్నాయి కరెక్ట్గా మొత్తం 7 మీటర్ల బావిలో సార్ 3.5 ఖాళీ 3.5 నీళ్ళు
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉన్న ఎన్ఎస్టీఆర్లు మార్కపూర్ వైల్డ్ లైఫ్ డివిజన్లో రోళ్లపెండ అని ఒక ఏరియాలో నిన్న ఈవినింగ్ మన ప్రొడక్షన్ వాచరు రౌండ్స్కి వెళ్ళినప్పుడు బావేలు ఒక లెపోడు తర్వాత ఒక కోతలు చర్మం ఉన్నది కనిపించి ఆ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఆర్ఓ దొన్నలకి ఇవ్వడం జరిగింది. వెంటనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దొన్నల తర్వాత సిబ్బంది అందరూ ఇక్కడ వచ్చేసి చూడడం జరిగింది. ఈరోజు మార్నింగ్ చర్మం అని ఈ రెండు చర్మం అనేది మనం బయటకు తీసేసి పోస్ట్మార్టం చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రిలిమినరీ అబ్జర్వేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇదేనది ఈ చిరుత అనేది అక్కడ ఉన్న కోతల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు జంప్ చేసి బావిలో వెళ్ళినట్టే అనిపిస్తుంది. తర్వాత పోస్ట్మార్టం చేసినప్పుడు కూడా పోచింగ్ కానీ వేరే ఏదైనా ఎవిడెన్సెస్ ఏమీ దొరకలేదు. సో ఇది టోటల్గా న్యాచురల్ డెత్ అలాగే ఉంది. సో బావి నుంచి బయటకు వచ్చేసి పోస్ట్మార్టం జరిగింది. తర్వాత ఇప్పుడు కాల్